Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani pai TDP sketch ide rajakeeyam idi evaru eppudu ekkada ela chikkutaro teliyadu time baagunte anta okay lekapothene scene ulta seeda avutundi జగన్ అధికారంలోకి వచ్చాక వైసీపీలో సర్వసత్తాక మంత్రిగా కొడాలి నాని వేరే లెవెల్లో విహారం చేశారు అని చెబుతారు. ఆయన దూకుడు మామూలుగా ఉండేది కాదు. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబునే కార్నర్ చేసి నాని చాలాసార్లు మాటల యుద్ధానికి తెరలేపారు. నిజానికి నాని టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. 2004-2009 ఎన్నికలలో ఆయన టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2012లో ఆయన వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత 2014లో వైసీపీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షంలోకి రావడంతో జగన్ వైపు నుంచి ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరిగా నాని ప్రమోషన్ కొట్టేశారు. ఏ విషయం మీదైనా ఆయన అసెంబ్లీ లోపల బయట టీడీపీని చంద్రబాబును చినబాబును ఆడేసుకోవడంలో ముందుంటారని పేరు. అలాంటి నాని మీద టీడీపీ బాగానే మండుతూ వస్తోంది. టీడీపీకి గుండెకాయ లాంటి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ సొంత ఊరు అయిన గుడివాడ నుంచి ఎమ్మెల్యే అయిన నాని తమ సామాజిక వర్గం ఎక్కువగా అభిమానించే టీడీపీకే ఎదురు వెళ్లడం అంటే ఆ వర్గంలో ఎవరూ తట్టుకోలేని పరిస్థితి అనే అంటారు. ఇక ఒక వర్గం మీడియా సైతం నాని విషయంలో ఆగ్రహిస్తోందని చెబుతారు. అయితే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్న రాజనీతి మేరకు వైసీపీ వైపు నుంచి నాని టీడీపీ మీద తరచూ విరుచుకుపడే అస్త్రంగా ఉంటూ వచ్చారు. ఏపీలో చంద్రబాబు 10 రోజులు తిరిగినా రాని రెస్పాన్స్ ఫోకస్ని కొడాలి నాని ఆయన విమర్శిస్తూ పెట్టే ఒకే ఒక ప్రెస్ మీట్తో వచ్చేలా ఎప్పటికప్పుడు చేసుకున్నారు. ఒక దశలో ఆయన నోటి వెంట వచ్చే మాటలను చూసి బూతుల మంత్రి అని కూడా విపక్షాలు పేరు పెట్టేశాయి. అలాంటి నానిని పేకాట మంత్రి కూడా అని టీడీపీ ఎద్దేవా చేస్తూ వచ్చింది. ఇక సంక్రాంతి పండుగ వేళలో గుడివాడలో నానికి చెందిన కే కన్వెన్షన్ హాలులో కేసు నోలు నిర్వహించారని అక్కడ అసాంఘిక కార్యకలాపాలు కూడా పెద్ద ఎత్తున సాగాయని టీడీపీ పదునైన బాణాన్నే దూసింది. కరెక్ట్గా నానికి కార్నర్ చేస్తూ గత కొద్ది రోజులుగా రచ్చ చేస్తోంది. కే కన్వెన్షన్ హాలులో మహిళలతో అసభ్య నృత్యాలు చేయించారని దారుణమైన కల్చర్ను తీసుకువచ్చారంటూ ఏపీ వ్యాప్తంగా ఇష్యూని చేసి పారేసింది. దాంతోపాటు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని కూడా గుడివాడకు అధినాయకత్వం పంపింది. దాంతో గుడివాడ వేదికగా నాని లక్ష్యంగా భారీ స్థాయి పొలిటికల్ వార్కి టీడీపీ సర్వం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో కేసును మంత్రిగా టీడీపీ నేతలు సంబోధిస్తున్నారు. మరోవైపు చూస్తే నాని వైసీపీలకు వెళ్లే ఇలా తయారయ్యాడని మాజీ మంత్రి కొల్లి రవీంద్ర అంటున్నారు. ఆయన్ని మొదట్లోనే జగన్ అదుపు చేయలేకపోయారు కాబట్టే సీన్ ఇంతదాకా వచ్చిందని కూడా అంటున్నారు. నాని ఇలాగే కొనసాగితే ఇంకెన్నో అరాచకాలు చేస్తారని కూడా రవీంద్ర అంటున్నారు. కేసునో మంత్రిగా నానిని పదే పదే చెబుతూ ఆయన్ని పొలిటికల్గా బదనాం చేయడానికి టీడీపీ భారీ స్కెచ్ను వేసింది అనుకోవాలి. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో నానిని తప్పించేలా చూడాలన్నదే టీడీపీ తాజా టార్గెట్ అంటున్నారు. చంద్రబాబుని ఆయన ఫ్యామిలీని కొడాలి నాని ఇప్పటిదాకా ఒక ఆట ఆడుకుంటే ఇప్పుడు సీన్ తమదని పసుపు పార్టీ చెబుతోంది. ఎలాగైనా ఈ ఇష్యూని అసలు విడవకుండా చేయడం ద్వారా నానిని మాజీ మంత్రిని చేయడమే లక్ష్యంగా తమ్ముళ్లకు ఉందే అంటున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఏం ఆలోచిస్తున్నారో ఇప్పటికైతే ఎవరికి తెలియదు. ఒక విధంగా చూస్తే కొడాలి నాని జగన్కి అత్యంత సన్నిహితుడు. అయితే టీడీపీ టార్గెట్ చేసిన ఈ ఇష్యూతో వైసీపీలో భిన్నాభిప్రాయాలున్నాయి. నానికి జగన్ అతి స్వేచ్ఛ ఇచ్చారు అన్న మాట కూడా పార్టీ నుంచి వినవస్తోంది. ఆయన హార్ష్గా మాట్లాడిన టైంలోనే ఆపాల్సింది అన్నది ఉందట. ఇంకోవైపు చూస్తే తమ కన్వెన్షన్ సెంటర్లో కేసు నోలు నిర్వహించినట్లుగా నిరూపిస్తే తాను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని నాని సవాల్ చేస్తున్నారు. కేసు నోలు అంటే తనకు తెలియదని చంద్రబాబు లోకేష్కే బాగా తెలుసని ఆయన విమర్శిస్తున్నారు. మొత్తానికి కేసునో ఇష్యూతో నానే డిఫెన్స్లో పడ్డారని అంటున్నారు. చూడాలి మరి జగన్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు.